ఒక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను. నవంబర్లోనే తెలంగాణ ఎన్నికలు మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్లోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రస్తుత అసెంబ్లీ గడువు డిసెంబర్ 7వ తేదీ వరకు ఉంది. ఈలోగానే ఎన్నికలు నిర్వహించాలని ఉంది. దీంతో నవంబర్లో ఎన్నికల నిర్వహణపై ఎలక్షన్ కమిషన్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. నవంబర్లోనే ఎన్నికలు నిర్వహించాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి రాష్ట్రంలో 3 రోజులు పాటు పర్యటించిన ఈసీ బృందం ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహించింది. టైం ప్రకారం ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించినట్లు సమాచారం. దీంతో గత ఎన్నికల కంటే ముందే ఎన్నికలు జరుగుతాయని కూడా అధికారులు అయితే వెల్లడించారు. రాష్ట్రంలో పర్యటించిన ఎలక్షన్ కమిషన్ బృందంలో సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ, ఆర్కే గుప్తా, సంజయ్ కుమార్, అండర్ సెక్రటరీ శ్రీనివాస్, అవినాష్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ హిద్దేష్ కుమార్, ఇతర డిప్యూటీ కమిషనర్లు ఇద్దరు కూడా వీరందరూ కూడా ఇవే చేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తమే చూసుకుంటే రాష్ట్ర ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్నీ కూడా చర్చించామని చెప్తున్నారు. ఓటర్ జాబితా, నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ అమలు, పోలీస్ చెక్ పాయింట్లు ఏర్పాట్లు, ఈవీఎంల భద్రతా అంశాలపై కూడా చర్చిస్తున్నట్లు చెప్తున్నారన్నమాట. అయితే మొత్తమే చూసుకున్నట్లయితే అక్టోబర్లో ఎన్నికల షెడ్యూల్పై ఒక ప్రకటన వచ్చే సూచనలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. దీంతో అక్టోబర్ నుంచే ప్రభుత్వ కార్యకలాపాలు, కొత్త సంక్షేమ పథకాలు బ్రేక్ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద నవంబర్లోనే తెలంగాణలో ఇక్కడ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి అన్నమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది.